నిమ్స్ ఆసుపత్రిలో భూమి పూజ అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏడవ నెల ఒకసారి అంటే గర్భిణీ స్త్రీకి రెండు సార్లు అందిస్తా ఉంటారు. కడుపులో బిడ్డ పడగానే అందించేది న్యూట్రిషన్ కిట్ అయితే కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్. ఇలా మన ముఖ్యమంత్రి గారేమో ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరాల కోసం అనేక రకాల కిట్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కడుపులో బిడ్డ పడితే న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తే కేసీఆర్ కిట్. అదే విధంగా ఈరోజు బీపీ షుగర్ తో బాధపడుతున్నటువంటి మన రాష్ట్రంలోని 15 లక్షల మంది ప్రజలను గుర్తించి వారికి మందుల కిట్లు ఇంటికే వెళ్లి అందిస్తా ఉన్నాం. మంచిగా ఎన్సీడీ కిట్లో ఒక బ్యాగ్ లో పెట్టి బీపీ షుగర్ తో బాధపడుతున్న వారికి నెల నెల ఉచితంగా మన ఆశా వర్కర్ తీసుకువెళ్లి మందుల కిట్లను ఇంటి దగ్గర అందిస్తున్నాం. ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి వారికి అవసరమైన ఫైలేరియా కిట్లు అందిస్తా ఉన్నాం. ఇలా ప్రజలకు ఏం కావాలో కిట్ల రూపంలో మన ముఖ్యమంత్రి గారు అందిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలేమో తిట్లు మాత్రమే వాళ్ళకు తెలుసు. మనమేమో కిట్లు, వాళ్ళ ఏమో తిట్లు. ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబ పెద్దగా ఆయన ఆలోచిస్తూ ప్రజలకు ఎక్కడ ఏది అవసరమైతే గర్భిణీ స్త్రీలు కానీ ఫైలేరియా పేషెంట్లు కానీ బీపీ వ్యాధిగ్రస్తులు షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ కిట్లు అందించే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దురదృష్టవశాత్తు వాళ్ళు అధికారంలో ఉన్ననాడు చేయలేదు. ఇలా కనీసం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే అభినందించడానికి మనసు రాకపోయినా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనై న్యూట్రిషన్ పాలిటిక్స్ కానీ రాష్ట్రంలో ఉండే కొన్ని రాజకీయ పార్టీలై పార్టీషన్ పాలిటిక్స్, ప్రజలను విభజించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ప్రజలను బలోపేతం చేయాలి, ఆరోగ్యవంతులను చేయాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు విజ్ఞులు, ప్రజల కోసం ఆలోచించేది ఎవరు, అధికారం కోసం ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నది ఎవరు అనేది ప్రజలు గమనించగలుగుతూ ఉంటారు. ఇవాళ ముఖ్యంగా పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత ప్రజలకు ఆరోగ్యం చాలా దగ్గరగా అందుబాటులోకి వచ్చింది. ఇవాళ మనం మన రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు, కంటి వెలుగు గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఐ స్క్రీనింగ్ ఎక్కడైనా జరిగిందంటే అది తెలంగాణలో జరిగింది. అది కేవలం మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో పుట్టింది కంటి వెలుగు. ఇలా ఈ కంటి వెలుగు ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి గారు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి అభినందించి మేము మా రాష్ట్రాల్లో ఇలాంటి కంటి వెలుగులు ప్రారంభిస్తామనడం ఇది మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. అంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇవాళ ఇతర రాష్ట్రాలు కూడా మనల్ని మోడల్గా తీసుకుంటా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు మనం చూసి నేర్చుకునేంత గొప్పగా మన కేసీఆర్ గారి పాలన ఉన్నది. ఇవాళ మన కేసీఆర్ పాలనలో కరెంటు వెలుగులు, కంటి వెలుగులు మన కేసీఆర్ గారు అందిస్తే గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కందిళ్ళు కనబడుతుండే. ఆ రోజు అసెంబ్లీకి పోతే మేము బడ్జెట్ సమావేశంలో కందిళ్ళు పట్టుకొని పోయే పరిస్థితి ఉండే. ఇలా కేసీఆర్ పాలనలో కరెంటు వెలుగులు, కంటి వెలుగులు, ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కందిళ్ళ మోతలు కనబడ్డాయి ఆ రోజులు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే రోగం వస్తే బాగు చేయడమే కాదు, ఇలా రోగం రాకుండా కూడా ఆలోచించిన నాయకుడు మన కేసీఆర్. జనరల్గా అందరూ ఆసుపత్రులు కడుతున్నాం సరే రాకూడంది రానప్పుడు ప్రజల్ని కాపాడుకోవడం కోసం, కానీ ఇలా ముఖ్యమంత్రి గారి ముందు చూపు ఏంటంటే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తే ఇలా రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత గ్రామం. ఫ్లోరైడే ఈ రాష్ట్రంలో లేదని మనం కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో చెప్పింది. అంటే రాష్ట్రంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడకుండా, ప్రజలకు అంటురోగాలు రాకుండా, ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు అందించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ అందువల్లనే గతంలో వర్షాకాలం వచ్చిందంటే మనం పత్రికల్లో టీవీల్లో చూసేవాళ్ళం, మాన్యం మంచమెక్కిందని, పల్లెలన్నీ పడికేసినాయని, హుటాహుటిన హైదరాబాద్ నుంచి వైద్య బృందాలు బయలుదేరినాయని, ఆరోగ్య మంత్రి బయలుదేరిండని ఇవాళ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారనేది గతంలో ఇలాంటి వార్తలు నిత్యం కనబడేటివి. కానీ గత 3-4 ఏళ్ళుగా చూస్తే ఈ రాష్ట్రంలో మారుమూల గిరిజన గోండు గూడాలు కానీ లంబాడి తండాల్లో ఎక్కడ కూడా అంటురోగాలు లేవు. సీజనల్ డిసీజెస్ అనేటువంటివి ఇవాళ పూర్తిగా మటుమాయం చేశారంటే అది పల్లె ప్రగతి వల్ల, పట్టణ ప్రగతి వల్ల, మిషన్ భగీరథ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ సీజనల్ డిసీజెస్ను బాగా తగ్గించగలిగారు మన ముఖ్యమంత్రి గారు. అంతేకాదు ఇవాళ
డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఇవాళ తాగు నీరులోనే కాదు పంట బండే మట్టిలో కూడా ఫ్లోరైడ్ ఉందని. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో ఉండే పూడిక మట్టిని పంట పొలాల్లోకి తరలించడం ద్వారా ఇవాళ రసాయనిక ఎరువుల వాడకం తగ్గింది. ఆ మట్టిలో ఉన్న ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించాము. అదేవిధంగా నదీ జలాలను, కృష్ణా గోదావరి నదీ జలాలను పంట పొలాలకు మళ్లించడం ద్వారా ఆ మట్టిలో ఫ్లోరైడ్ను కూడా తగ్గించినటువంటి నాయకులు మన కేసీఆర్. అంటే ఇవాళ సాగునీరు ద్వారా ఫ్లోరైడ్ని తగ్గించాం, త్రాగునీరు ద్వారా ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగకుండా వారిని కాపాడుకున్నాం. అంతేకాదు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా అంటు రోగాలను, సీజనల్ డిసీజెస్ను తగ్గించుకోగలిగినాం. హరితహారం ఇవాళ మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశములో హయ్యెస్ట్ గ్రీన్ కవర్, గత 9 సంవత్సరాల్లో 7.4 గ్రీన్ కవర్ పెరుగుదలలో తెలంగాణ నంబర్1లో ఉంది. అంటే ప్రజలకు స్వచ్ఛమైన గాలి రావాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కాలుష్యరహిత తెలంగాణ కావాలని. అడవుల పునరుద్ధరణ పెద్ద ఎత్తున ప్రపంచంలోనే 3వ పెద్ద ప్రయత్నం. హరితహార కార్యక్రమాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. అంటే ప్రజలకు రోగాలు వస్తే బాగు చేయడమే కాదు, రోగాలు రాకుండా మన రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాలు, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇట్లా మన ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతుంది. ఇవాళ మెడికల్ కాలేజీల్లో దేశంలో నంబర్1, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ నంబర్1గా ఉంది. ఆనాడు లాస్ట్ తెలంగాణ వచ్చినాడు మన పిల్లలు చదువుకోవడానికి సీట్లు లేక కర్ణాటకకు, మహారాష్ట్రకు, ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోయి మన పిల్లలు చదివితే ఈరోజు తెలంగాణ బిడ్డలకు లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో మొదటి స్థానంలో నిలిపిన ఘనత మన కేసీఆర్ది. పీజీ మెడికల్ సీట్లలో ఇవాళ లక్షకు 7.5 సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఈరోజు తెలంగాణ ఉంది. ఇట్లా ఏ రంగం తీసుకున్నా తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్1, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్1, గ్రీన్ కవర్ పెంపుదలలో తెలంగాణ నంబర్1, పర్ క్యాపిటా హెల్త్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ నంబర్1, ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నంబర్1. ఎందుకు తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్1 ఉంటుంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నంబర్1 కనుక ఇవాళ తెలంగాణ అన్నింటిలో నంబర్1 ఉంది. అంటే వారి విజన్, ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కనుక ఆ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు ఏం కావాలో, ఈ రంగం ఆ రంగం కాదు, అది సాగునీటి రంగమా, తాగునీటి రంగమా, అటవీ శాఖనా, అది వైద్య ఆరోగ్య శాఖనా, శాఖ ఏదైనా ఇవాళ తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి నిలిపారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అంటే దాన్ని తిరగరాసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు నిజంగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇంత గొప్ప వైద్య విప్లవం ఈరోజు తెలంగాణ వైద్య రంగంలో, ఇది ఒక విప్లవం. ఇలాంటి విప్లవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీరందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు.